ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు సమస్యాత్మక గ్రామాలకు అదనపు బలగాలను దింపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు లేఖ రాశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో 42, తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 23, కడప జిల్లా బద్వేలులో 17 గ్రామాలకు అదనపు బలగాలను కేటాయించాలంటూ కోరారు. చిత్తూరు జిల్లా నగరిలో సీఐ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ టీడీపీ శ్రేణుల్ని బెదిరిస్తున్న విషయాన్ని ఆడియో క్లిప్పింగ్స్తో సహా అందజేశారు. పొంగనూరు నియోజకవర్గం సోడ మండలంలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న విషయం, కృష్ణా జిల్లా కంచర్ల గ్రామంలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వాహనాన్ని ధ్వంసం చేసిన విషయాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు అశోక్ బాబు.